గోపి గారంట, యాజ్ అన్ అవుట్సైడర్ ఫ్రమ్ మహాకూటమి, మీరు చూస్తున్నారంటే కోదండరాం గారు అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా జరిగింది. అంటే కేవలం మీటింగ్ అంటే టీలు కాఫీలు తాగి అక్కడి నుంచి వెళ్ళిపోవడం వరకే ఉంది అంటున్నారు. తర్వాత సీట్ల సర్దుబాటు విషయంలో కూడా ఒక 2 రోజులు అల్టిమేట్ ఇవ్వడం, ఇదంతా కూడా ఒక కన్ఫ్యూజన్ జరిగింది. మొదటి నుంచి కూడా ఇదంతా కూడా జరుగుతుంది సీట్ల సర్దుబాటు విషయంలో. మరోవైపు వారు అన్నట్టు స్పెక్యులేషన్ కావచ్చు, లేకపోతే ఇంటర్నల్ రిలేషన్స్ కావచ్చు, మొత్తానికి బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం కూడా కనబడుతోంది అంటున్నారు. సో యాజ్ అన్ అవుట్సైడర్ అంటే మీరు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఒకటి, కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో టీజేఎస్ పొత్తు పెట్టుకున్నప్పుడే ఆలోచించుకోవాలి కోదండరాం గారు. వాళ్ళిద్దరు కూడా చిన్న వ్యక్తులు ఏం కాదు. గతంలో చాలా పార్టీలను మింగేసిన వ్యక్తులు, చాలామంది నాయకులను మింగేసిన వ్యక్తులు, చాలా పార్టీలు మూయించిన పార్టీలు ఈ రెండు. ఈరోజు తెలంగాణ ఉద్యమం పేరు మీద కోదండరాం గారు బయటకు వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉంటే బాగుండేది. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని వారే చెప్తున్నారు, ఎవరో మీడియానో లేకపోతే మీరో నేనో మాట్లాడేది, మీటింగ్ పోయినామంటాడు కూర్చొని గంటలు గంటలు కూర్చొని టీలు కాఫీలు తాగి బయటకు వచ్చే పరిస్థితి. అట్లనే దీని ఏం చేస్తారంటే ఇంకా కూడా ఇంకా లాగి 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 నామినేషన్స్ లాస్ట్ డే వరకు కూడా పొత్తుల చర్చ జరుగుతూనే ఉంటుంది. ఒక స్టేజ్లో ఏమైపోతుందంటే కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళ క్యాడర్ ఉంటుంది, టీడీపీ పార్టీ క్యాండిడేట్స్ ఉంటారు, క్యాడర్ ఉంటుంది, వాళ్ళు అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతకుముందు కూడా వీళ్ళు ఎక్కడ కూడా మిత్రధర్మం పాటించలేదు. భారతీయ జనతా పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా చాలా చోట్ల రెబల్స్ పేరు మీద మళ్ళీ లాస్ట్ మినిట్లో బీ ఫామ్ ఇచ్చి టీడీపీ తన బుద్ధిని చాటుకుంది చాలాసార్లు. మేము వాళ్ళతో 3 సార్లు 4 సార్లు ఇప్పటివరకు పొత్తు పెట్టుకున్నాం. ఆ 3 సార్లలో కూడా జరిగిన విషయం ఇదే. మాకు పొత్తులో ఒప్పుకున్న సీట్లలో కూడా వాళ్ళు వచ్చి మళ్ళీ టీడీపీ బీ ఫామ్ మీద పోటీ చేయడం, వాళ్ళకి సింబల్ రావడం, అక్కడ మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి కోదండరాం గారు వాళ్ళని ఎలా నమ్మారో నాకు తెలియదు, కానీ అంటే ఆనాడు మరి కేసీఆర్ని నమ్మి ఎట్లా మోసపోయాడో ఈరోజు మహాకూటమి నమ్మి మళ్ళీ అదే రకంగా మోసపోతాడని. ఎందుకంటే వీరు కోదండరాం గారిని రేపు పొద్దున పొత్తు కుదరదు నువ్వు వెళ్ళిపో అన్నా కూడా వారు జెండాలు కండువాలు రెడీ చేసుకునే లోపల ఎలక్షన్ కూడా అయిపోతుంది. ఇప్పుడు ఎలక్షన్ అనగానే ఇది ఉద్యమం కాదు, ఈరోజు పిలుపునియగానే ఎవరి బండిలో వాళ్ళు పెట్రోల్ పోసుకొని వచ్చి ట్యాంక్ బండ్ మీద కూర్చోవడానికి. ఎలక్షన్ మేనేజ్మెంట్ చాలా కష్టంగా ఉంటుంది. ఓటర్ దగ్గరికి పోవాలి, ఓటర్ని మనం కన్విన్స్ చేసుకోవాలి, మనం వాళ్ళకి ఎందుకు ఓటేయద్దో చెప్పాలి, మనకి ఎందుకు ఓటేయాలో కూడా చెప్పాలి. ఈ రెండు అంశాలు ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం. ఓన్లీ మాకే ఓటేయండి అంటే కూడా ఓటర్ మీకే వాళ్ళకి ఎందుకు వేయకూడదు అని అడుగుతారు. మిగతా 4 పార్టీలకు ఎందుకు వేయకూడదు, నాకు ఎందుకు వేయాలనేది ఇక్కడ ఓటు ఎలక్షన్లో జరగాల్సిన సంగ్రామం. దీంతోపాటు మనందరికీ తెలుసు ఎలక్షన్లు అనగానే ఇంకా విచ్చలవిడి ఖర్చు, కాంగ్రెస్ పార్టీ టీడీపీ ఈరోజు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ విచ్చలవిడితనం ఉంటుంది ఖర్చులో, వాటిని తట్టుకొని కోదండరాం గారు ముందు పోతారని నేనైతే అనుకోను. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆడిస్తున్న ఒక నాటకంగానే నేను ఈ మహాకూటమిని చూస్తూ ఉన్నాం. ప్రజల మధ్యలో ఏంటంటే ఒక అనిశ్చితి, ఈ అన్ని పార్టీలు కనుక కలిసి పోటీ చేసినట్టు ఒక యాక్టింగ్ చేసి లాస్ట్ మినిట్లో కోదండరాం గారిని కిందికి గుంజి, కొంతమంది ఈ పార్టీలలో గెలిచిన వ్యక్తులు గతంలో ఎక్కడున్నారు? ఇదే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వ్యక్తులు కావచ్చు, టీడీపీలో గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలు ఈరోజు ఎక్కడున్నారు? టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఈ రోజు కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో టీడీపీ పార్టీలో కేసీఆర్ టిక్కు పెట్టిన వాళ్ళకే సీట్లు వచ్చే సీట్లు దాదాపుగా 30% ఉంటాయి. వీళ్ళు ప్రతిపక్షాన్ని చంపేయాలనేది కేసీఆర్ యొక్క ఉద్దేశం. ఈరోజు ఇక్కడ జరిగిన ఒక ఆట, ఈ ఆటలో అందరినీ కూడా పావులు చేసి మిగతా వాళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చుకొని అక్కడ ఎమోషన్స్ క్రియేట్ చేస్తారు. ఈరోజు నీకు టికెట్ రాలేదు వచ్చాయని హరీష్ రావు ఒకరింటికి పోవడం, ఆల్రెడీ వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. వాళ్ళు ఒక పక్కన ప్రచారం క్యాండిడేట్లని అనౌన్స్ చేసి ప్రచారంలోకి వదిలేసి మిగతా వాళ్ళని మాత్రం ఈ రకమైన చర్చలో ఉన్నారు. ఈరోజు మనం చూస్తే కోదండరాం గారు పార్టీ గురించే తీసుకుందాం, సరే పార్టీ సిద్ధాంతం గొప్పది కావచ్చు అన్ని గొప్పది. ఈరోజు 119 స్థానాల్లో ఒకవేళ కోదండరాం గారు పోటీ చేయాల్సి ఉంటే వాళ్ళ అభ్యర్థులు ఉన్నారా? ఈరోజు వాళ్ళకి జిల్లా అధ్యక్షులు ఉన్నారా అన్ని జిల్లాల్లో? వాళ్ళకి ఒక క్యాడర్ బేస్ పార్టీయా? దేన్ని ఉద్యమాన్ని బేస్ చేసుకొని తెలంగాణ సెంటిమెంట్ బేస్ చేసుకొని పోయినప్పుడు పరిస్థితి పోటీ చేస్తామనే స్థానాలు మనకు తెలియాలి. ఈరోజు అధికారంలో ఉంది, రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి రాబోతా ఉంది, గతంలో అన్ని స్థానాలు పోటీ చేసినాం, మాకు సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీ ఉన్నారు, జెడ్పీటీసీ ఉన్నారు, మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, మాకు అన్ని చోట్ల క్యాండిడేట్స్ ఉన్నారు. మేము మా పార్టీలో అభిప్రాయ సేకరణ తీసుకుంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 8 మంది 7 మంది క్యాండిడేట్లు తమ తమ అప్లికేషన్లు ఇచ్చి అన్ని రకాలుగా మేము ఎలక్షన్ కి సిద్ధంగా ఉన్నాం అన్న వాళ్ళు 7 మంది వచ్చారు 110